ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను. 3648 కిలోమీటర్లు ఈ నేల మీద నడిచినందుకు గత 9 సంవత్సరాలుగా ఒకటిగా మీలో నిలిచినందుకు ఆకాశమంతటి విజయాన్ని అందించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు ప్రత్యేక ఆహ్వానితులుగా చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, అదేవిధంగా రేపొద్దున పక్క రాష్ట్రమైన తమిళనాడుకు దేవుడు ఆశీస్సులతో రేపొద్దున ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ స్టాలిన్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా 2 చేతులు జోడించి పేరు పేరున నమస్సుమాంజనులు తెలుపుకుంటా ఉన్నాను అందరికీ. పదేళ్లగా నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేదలు పడిన కష్టాలను చూశా. పేదలు, ఆ మధ్య తరగతిలో అలమటిస్తూ ఉన్న ప్రజల కష్టాలను విన్నాను. మీ కష్టాలు చూసిన తర్వాత, మీ కష్టాలు విన్న తర్వాత ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ మీ అందరికీ నేను ఇవాళ ఒక్క మాట ఇస్తా ఉన్నాను. మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. అందరి ఆశలు, అందరి ఆకాంక్షలు పూర్తిగా పరిగణలోకి తీసుకుంటూ మేనిఫెస్టో అంటే కేవలం 2 పేజీలతో ఎప్పుడూ కూడా ప్రజలకు గుర్తుండేట్టుగా, ప్రజలకు ఎప్పుడూ కూడా కనిపించే విధంగా ప్రజల ప్రతి కష్టాన్ని కూడా తీర్చేందుకు 2 పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాం. గత ప్రభుత్వాల మాదిరి, గత పాలకుల మాదిరి పేజీలకు పేజీలు, బుక్కులకు బుక్కులు తీసుకురాలేదు మేనిఫెస్టోలు. ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలి అన్న ఆలోచనతో తీసుకొని రాలేదు మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో అన్నది ఒక చెత్తబుట్టలో పడేసే పత్రం కింద, ఒక బుక్కు కింద తీసుకొని రాలేదు మేనిఫెస్టోను. మేనిఫెస్టో అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. మేనిఫెస్టో అంటే ఎన్నికల ప్రణాళిక అని అంటే మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాలలో మన కోసం ఏం చేస్తాడు అన్న సంగతులు ప్రజలకు ప్రతి ఒక్కరికి గుర్తు ఉండాలి. ఆ గుర్తుండేట్టుగా ప్రజలకు అనుక్షణం అది కనిపించేట్టుగా కేవలం 2 పేజీలతో మేనిఫెస్టోని తీసుకొచ్చాను, మీ కళ్ళ ముందర పెట్టాను. ఆ మేనిఫెస్టోను ఇవాళ నేను మీ అందరికీ నేను ఒక మాట ఇస్తా ఉన్నాను.
ఆ మేనిఫెస్టోలో చెప్పిన, ఆ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి అంశంలోనూ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా భావిస్తాను, మేనిఫెస్టోను ఒక బైబిల్ గా భావిస్తాను, మేనిఫెస్టోలోని ప్రతి అంశం భగవద్గీతగా కూడా భావిస్తాను అని చెప్పి మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఆ మేనిఫెస్టోని ఒక ఊపిరిగా ఈ 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అదే మేనిఫెస్టోను ముందుకు తీసుకెళ్తూ నవరత్నాల్లో మీ అందరికీ కూడా మాటిచ్చినట్టుగానే అదే మేనిఫెస్టోలో నుంచి ఒక అంశం గురించి నేను ఇవాళ చెప్తాను. ఈరోజు ఆ అవ్వ తాతల కోసం, ఆ అవ్వ తాతల ఆశీస్సులు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా తీసుకునేందుకు ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను చెప్తా ఉన్నా. 4 సంవత్సరాల 10 నెలల కాలం వరకు మనం చూశాం, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడితే 4 సంవత్సరాల 10 నెలల కాలం మన కళ్ళ ఎదురునే కల్పించింది. ఆ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆ అవ్వ తాతలను, అవ్వ నీకు పెన్షన్ ఎంతవ్వా అని చెప్పి అడిగితే ఆ అవ్వ నోట్లో నుంచి వచ్చే మాట 1000 రూపాయలు అని చెప్పి కనిపించే మాట. కొందరు అవ్వలైతే అది కూడా వచ్చేది కాదు అని చెప్పి ఇలా చేతులు ఊపుతా ఉన్న పరిస్థితులు. ఆ ప్రతి అవ్వకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, 4 సంవత్సరాల 10 నెలల కాలం వరకు కేవలం ఎన్నికలు 2 నెలలు మాత్రమే ఉన్నాయి అన్నంత వరకు పెన్షన్ 1000 రూపాయలు ఇస్తా ఉన్న పరిస్థితిని పూర్తిగా మార్చేస్తా ఉన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో, నవరత్నాల్లో భాగంగా ఆ ప్రతి అవ్వకు నేను మాటిచ్చాను, ప్రతి తాతకు నేను మాటిచ్చాను, ఆ ప్రతి వితంతు అక్క చెల్లెమ్మలకు మాటిచ్చాను, పెన్షన్ 3000 రూపాయలకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ నా మొట్టమొదటి సంతకం పెట్టబోతా ఉన్నాను. ఆ అవ్వ తాతల పెన్షన్ అక్షరాలు ఇవాళ ఈ జూన్ నెల నుంచి 2250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం. వైఎస్ఆర్ పెన్షన్ గా, వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను, మొట్టమొదటి సంతకం. అవ్వ తాతల కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఈ సంవత్సరం 2250 రూపాయలతో మొదలు పెడతా ఉన్నాం. రేపు సంవత్సరం 2500 రూపాయలకు తీసుకొని పోతాము. ఆ తర్వాత సంవత్సరం 2750 రూపాయలకు తీసుకొని పోతాము. ఆ తర్వాత సంవత్సరం 3000 రూపాయలకు తీసుకొని పోతాము. ఆ అవ్వ తాతలకు ఇచ్చిన మాటను ఈ సందర్భంగా నెరవేర్చబోతా ఉన్నాము అని చెప్పి ఆ అవ్వ తాతలు ఆశీస్సులు కోరుతూ మీ మనవడిగా ఇవాళ 2 చేతులు జోడించి పేరు పేరును ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రతి అవ్వను, ప్రతి తాతను ఇవాళ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకుంటా. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశము ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి పేదవాడికి అందాలి. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు,
పార్టీలు చూడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాల్లోని ప్రతి అంశం అందాలి. ఇది జరగాలి అని అంటే వ్యవస్థలోకి విప్లవాత్మక మార్పులు తీసుకొని రావాలి. అది జరిగించేందుకు ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక మాట చెప్తా ఉన్నాను. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు వచ్చేసరికి, అంటే ఇవాళటి నుంచి కేవలం 2.5 నెలల కాలంలో, ఆగస్టు 15వ తారీఖు వచ్చేసరికి అక్షరాల మన గ్రామాలలో గ్రామ వాలంటీర్లుగా అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులు వేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను నియమిస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాము. గ్రామాలలో చదువుకున్న పిల్లలు, సేవ చేయాలి అని చెప్పి ఆరాటమున్న పిల్లలు, ఆ పిల్లలకు 5,000 రూపాయలు జీతం ఇస్తూ ఆ గ్రామ వాలంటీర్లుగా తీసుకోబడతారు అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఆ 5,000 రూపాయల జీతం ఎందుకు ఇస్తున్నామో తెలుసా? కారణం, ఈ వ్యవస్థలోకి లంచాలు లేకుండా చేయాలి. 5,000 రూపాయల జీతం తీసుకుంటా ఉన్నప్పుడు ప్రజలకు చెందాల్సిన, ప్రజలకు ఇవ్వాల్సిన ఏ పథకంలో కూడా ఎటువంటి కక్కుర్తి కూడా ఉండకూడదు అని, ఎటువంటి పక్షపాతము కూడా ఉండకూడదు అని, ఎటువంటి లంచాలు కూడా ఉండకూడదు అని చెప్పి ప్రతి గ్రామ వాలంటీర్కు కూడా 5,000 రూపాయలు జీతం ఇస్తూ వాళ్ళందరికీ కూడా సేవాదృక్పథం ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్లకు మెరుగైన ఉద్యోగాలు వేరే చోట ఎక్కడైనా వచ్చేంత వరకు కూడా గ్రామ వాలంటీర్లుగా వాళ్ళు పనిచేసే పనిచేసే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాము. ఇవన్నీ కూడా, ఈ 4 లక్షల ఉద్యోగాలు కూడా అక్షరాల ఆగస్టు 15వ తారీఖు కల్లా పూర్తిగా అందుబాటుకు వస్తాయని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కరికి అందకపోయినా, ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా, ఎక్కడైనా పొరపాటుల లంచాలు కనిపించినా మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, అదే ఆగస్టు 15వ తారీఖున ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాము. నేరుగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి ఆ కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నాను. ఏ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, ఏ ఒక్కరికి వివక్ష కనపడినా, ఏ ఒక్క చోట లంచాలు కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా ఫోన్ కొట్టి చెప్పచ్చు అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. నేరుగా సీఎం ఆఫీస్ నెంబరే మీ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్నాను. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా గ్రామ సచివాలయాలను తీసుకొస్తా ఉన్నాం. మీ గ్రామంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మీ గ్రామంలోనే అక్షరాల 10 మందికి గ్రామ సెక్రటేరియట్లో నేరుగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఈ కార్యక్రమం అక్షరాల గాంధీ జయంతి నాడు 2వ తారీఖు కల్లా పూర్తిగా 1,60,000 ఉద్యోగాలు నేరుగా మీకు అందుబాటులోకి వస్తాయి అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. గ్రామాలలో 10 మంది మీ పిల్లలే మీ గ్రామంలోనే గ్రామ సెక్రటేరియట్లో ఉద్యోగస్తులుగా పనిచేస్తారు. రేపొద్దున మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా,
ఇల్లు కావాలన్నా ఇల్లు స్థలం కావాలన్నా ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలన్నా ఆరోగ్యశ్రీ కావాలన్నా ఏది కావాలన్నా నవరత్నాల్లో ఏ పథకమైనా కూడా నేను ఇవాళ మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీరు చేయవలసిందల్లా గ్రామ సెక్రటేరియట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెట్టినా 72 గంటల్లోనే మీకు శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. లంచాలు ఉండవు. రేషన్ కార్డు కావాలన్నా ఇవాళ లంచాలు ఇవ్వాలి జన్మభూమి కమిటీలకు. పెన్షన్ కావాలన్నా ఇవాళ లంచాలు ఇవ్వాలి జన్మభూమి కమిటీలకు. ఏది కావాలన్నా కూడా ఇవాళ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి. పూర్తిగా లంచం అనేదే లేకుండా రికమెండేషన్కు దావే లేకుండా మీలో ఏ ఒక్కరికి ఏ అవసరమురా 72 గంటల్లోనే మీకు శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రిగా నేను ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. గ్రామ వాలంటీర్లు ఈ గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై నవరత్నాలతో పాటు ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి మీ తలుపు కట్టి మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ఇదొకటే కాదు, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాల్లోని ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాము అని చెప్పి అందరికీ వచ్చేలా చేస్తాము అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 6 కోట్ల ప్రజలకు ఈ వేదిక మీద నుంచి నేను ఇవాళ ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన, అవినీతి లేని పాలన, వివక్ష లేని పాలన, పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా పూర్తిగా ప్రక్షాళన చేస్తాను అని చెప్పి నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ ప్రక్షాళన చేయడంలో భాగంగా పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేసేందుకు అందులో భాగంగా అవినీతి ఎక్కడెక్కడైతే జరిగిందో, ఏ కాంట్రాక్టర్లో అవినీతి జరిగిందో, ఏ పనుల్లో అయితే అవినీతి జరిగిందో, ఆ అవినీతికి సంబంధించిన కాంట్రాక్టులు పనులు అన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అదే కాంట్రాక్టులను ఎక్కువ మంది పాలు పంచుకునేటట్టుగా చేస్తూ వారు గతంలో చేసిన విధంగా ఆ టేలర్ మేడ్ ప్రీక్వాలిఫికేషన్ కండిషన్స్ను పూర్తిగా మారుస్తూ ఎక్కువ మంది ఆ టెండర్లలోకి పాలు పంచుకునేదానికి అవకాశం ఇస్తూ రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ను తీసుకొస్తామని చెప్తా ఉన్నా. మీ ముందరనే పెడతాను, ఈ కాంట్రాక్టులో ఇంత లంచాలు తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని, గత ప్రభుత్వం అని, అది మీ ముందరకు తీసుకొచ్చి మీ ముందర పెడుతూ రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ కాంట్రాక్టులలో ఎక్కువ మంది పాలుపంచుకునేట్టుగా చేస్తూ ఆ కాంట్రాక్టులలో 20% మిగిలితే 15% మిగిలితే ఆ 20% మిగిలింది మీ కళ్ళ ముందరితే చూపించి మీకే చూపిస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రివర్స్ టెండరింగ్ జరిగింది కాబట్టి ఈ 20% రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగింది, లబ్ధి జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా కొత్త వరవడిక తీసుకొస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇంతే కాదు, ఇవాళ రాష్ట్రంలో అవినీతి అన్నది ఏ స్థాయిలో తండవిస్తా ఉంది అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ మీకు ఇస్తా.
ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి. కరెంటు రేట్లు చూస్తే ఒకసారి ఈ సోలార్ పవర్ కానీ, అంటే సూర్యరశ్మితో వచ్చే కరెంటు కానీ, లేదా విండ్ పవర్ కానీ, బయట గ్లోబల్ టెండరింగ్ చేస్తూ ఇతర రాష్ట్రాలలో 2 రూపాయలు 65 పైసలకు 3 రూపాయలకు యూనిట్కు అందుబాటులో ఉంటే, మన రాష్ట్రంలో విండ్ పవర్ ఎంతో తెలుసా యూనిట్ అక్షరాల 4 రూపాయల 84 పైసలకి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసింది. ఈ రకంగా దోచుకుంటా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అదే పీక్ అవర్స్ అయితే ఆ పీక్ అవర్స్ పేరు పెట్టి దోచుకునేది చాలదు అన్నట్టుగా అక్షరాల 6 రూపాయలు యూనిట్ కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వ్యవస్థ లేకి పూర్తిగా ప్రక్షాళన తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఇంతటితో కూడా ఆగకోకుండా వ్యవస్థ లేకి ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చేందుకు, వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం రేపొద్దున ఇవ్వబోయే కొత్త కాంట్రాక్టును పూర్తిగా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేందుకు, పారదర్శకంగా తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపో మన్నాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర అపాయింట్మెంట్ అడుగుతాను. ఆ అపాయింట్మెంట్ అడిగి ఆ చీఫ్ జస్టిస్ని కలిసి చీఫ్ జస్టిస్ గారిని ఒక హైకోర్టు జడ్జి చేత నాకు ఇవ్వండి, జ్యుడిషియల్ కమిషన్ వేయండి అని చెప్పి అడుగుతాను. ఆ జ్యుడిషియల్ కమిషన్ను నియమించి ఆ హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి ఆ హైకోర్టు జ్యుడిషియల్ కమిషన్కు చైర్మన్గా చేస్తాం. చేసిన తర్వాత ప్రతి కాంట్రాక్టు టెండర్లకు పోకమునిపే ఆ జ్యుడిషియల్ కమిషన్ దగ్గరికి పంపిస్తాం. ఆ హైకోర్టు జడ్జి ఏ రకమైన సూచనలు చేసినా, ఏ రకమైన మార్పులు చేసినా, అవన్నీ కూడా పూర్తిగా టెండర్లలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ మార్పులన్నీ కూడా చేసిన తర్వాతనే కాంట్రాక్టర్లకు టెండర్లను పిలుస్తాం. పిలిచిన తర్వాత పారదర్శకంగా జరిగిన ఈ కాంట్రాక్టులలో ఎక్కడా కూడా అవినీతి జరగకోకుండా చేసి పూర్తిగా టెండర్లను పిలుస్తాం. పిలిచిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో మన కర్మ, ఇవాళ ఇక్కడ ఉన్న మీడియాను చూస్తూ ఉన్నారు, ఈనాడును చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, టీవీ ఫైవ్ చూసినా, మన కర్మ అందరం కలిసి చూస్తూ ఉన్నాం. వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు, మిగిలిన ఎవరూ కూడా వాళ్లకు ఇంపుగా కనిపించరు. మిగిలిన వాళ్ళను ఎప్పుడెప్పుడు దిప్పాలి అని చెప్పి ఆలోచనతో వాళ్ళు రాతలుంటాయి. వాళ్ళందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నా, పూర్తిగా టెండర్లను ఇంత పారదర్శకంగా జ్యుడిషియల్ కమిషన్ ద్వారా టెండర్లను పిలిపించి టెండర్లను వేస్తాం. ఆ తర్వాత ఈ ఎల్లో మీడియా వాళ్ళు వక్రీకరిస్తూ దురుద్దేశంతో వార్తలు రాస్తే మా ప్రభుత్వం పరువు నష్టం దాబాయేస్తుంది, హైకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళి వీళ్ళని శిక్షించండి అని చెప్పి గట్టిగా అడుగుతామని చెప్పి కూడా నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. 6 నెలల నుంచి 1 సంవత్సర కాలం నాకు టైం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ప్రక్షాళన చేస్తాను. అవినీతి అన్నది పై స్థానం నుంచి కింది స్థానం దాకా ఎక్కడా కూడా లేకుండా చేస్తాను అని మీ అందరికీ కూడా మరొక్కసారి మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. ప్రజలకు పక్కాగా రావాల్సిన వేవి కూడా ప్రజలు దేహీ అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో
వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ చెరగని చిరునవ్వులతో ఆప్యాయతను చూపిస్తూ దీవించినందుకు పేరు పేరున ఇక్కడికి వచ్చినా ఇక్కడికి రాలేకపోయినా కూడా నన్ను ఆశీర్వదించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఆశీర్వదించిన దేవుడికి, ఉన్న నాన్నగారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాదాభివందనం చేస్తూ మీ అందరి చల్లని దీవెనలకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆశీర్వదించినందుకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.